హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. సక్సెస్ఫుల్గా బంగ్లాదేశ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 22 డేస్. అంటే చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు బంగ్లాదేశ్ వీసా ఇండియన్స్కి ఎలా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి, వీడియో చేయమని చెప్పేసి. నేను శ్రీలంకకి వెళ్ళినప్పుడు కూడా వీసా ప్రాసెస్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఏం వీడియో చేయలేదు. బట్ ఈ బంగ్లాదేశ్ వీసా మాత్రం కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, మన యూట్యూబ్లో 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు నిన్ననే. చాలా థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం బంగ్లాదేశ్ వీసా అప్లై చేసే ముందు చాలామందికి డౌట్స్ ఉంటాయి, అసలు ఈ కంట్రీ వెళ్ళి చూడొచ్చా లేదా, అసలు ఏంటి ముస్లిం కంట్రీ కదా మనం సర్వే అవుతామా అది ఇది అని చెప్పేసి. అలా ఏం లేదు, మనకి ఇండియన్స్కి ఫ్రీగా అంటే 0 రూపీస్, మనం ఏం ఖర్చు పెట్టని అవసరం లేదు. మన ఇండియన్స్కి మాత్రం బంగ్లాదేశ్ వీసా అనేది ఫ్రీ. ఇది ఎక్కడెక్కడ అంటే, మన ఇండియాలో 5 ప్లేసెస్లో అప్లై చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఢిల్లీ, అండ్ సెకండ్ ముంబై, కోల్కతా అండ్ గౌహాటీ అండ్ అగర్తలా, 5 ప్లేసెస్లో అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ హై కమిషన్, మిగిలినన్ని డిప్యూటీ కమిషన్స్. అక్కడికి వెళ్ళి మనం ఫిజికల్గా మనమే వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్లో కానీ ఈ వీసా అనేది ఏం లేదు. మళ్ళీ ఆన్ అరైవల్ వీసా అయితే బంగ్లాదేశ్కి లేదు. ఖచ్చితంగా మనం ఆన్లైన్లో అప్లై చేసుకొని వీసా సబ్మిట్ చేస్తే, ఎంబసీలో సబ్మిట్ చేసిన తర్వాతనే మనం కంట్రీలోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. మామూలుగా ఈ వీసా అనేది లేదు బంగ్లాదేశ్కి. ఇది ఎట్లా అప్లై చేసుకోవాలి అని అంటే, రిక్వైర్మెంట్ మనం ఏ వీసా కంట్రీలో ఏ వీసా అప్లై చేయాలన్నా కూడా మనకి ఒక పాస్పోర్ట్ వచ్చేసి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి ఖచ్చితంగా. ఆ 6 మంత్స్ వ్యాలిడిటీ అండ్ 6 పేజెస్ ఖాళీ ఉండాలి స్టాంప్ వేయడానికి. సో 6 పేజెస్ ఖాళీ ఉండాలి, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. ఇది ఖచ్చితంగా ఏ కంట్రీకి మనం చూసుకున్నా మినిమం రిక్వైర్మెంట్ పాస్పోర్ట్కి. నేను మీకు ఒక బంగ్లాదేశ్ సైట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ ఫామ్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా, అంటే కొంతమంది చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, ఆ మిస్టేక్స్ అయితే చేయకండి. పాస్పోర్ట్లో నేమ్ ఎలా ఉందో సేమ్ అలానే అప్లికేషన్ మొత్తం ఒకటికి 2 సార్లు చూడండి. చూసి దాన్ని అది ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఆ PDF కూడా పెడతాను. 2 టైమ్స్ 3 టైమ్స్ క్లియర్గా చదివి అప్లికేషన్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆ ఫిల్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్ చేసేటప్పుడు మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరమవుతుంది విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, అండ్ మన పాస్పోర్ట్ స్కాన్ కూడా అవసరమవుతుంది, అది కూడా కలర్ జిరాక్స్. ఆ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసిన తర్వాత ఆ ప్రింట్అవుట్ అనేది మనం తీసుకోవాలి, బయటకి ప్రింట్అవుట్ తీసుకోవాలి. 2 కాపీస్ తీసుకుంటే బెటరు ఏదైనా కూడా. అండ్ ఈ కాపీ తోటి మనం ఏం చేయాలి అని అంటే, దాంతోపాటు 3 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, గవర్నమెంట్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా కూడా తీసుకోవచ్చు 3 మంత్స్. అండ్ ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్ కాపీ అండ్ ఫోటో దాని సైజ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఈ ఫైవ్ మొత్తం కలర్ జిరాక్స్లు తీసుకొని ఒక సెట్ ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనం అప్లై చేసేటప్పుడు కవరింగ్ లెటర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏంటి అంటే, మనం రాసుకోవచ్చు, మనము టైప్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ రాయొచ్చు. ఆ కవరింగ్ లెటర్లో ఏముంటుందంటే, మనం బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేస్తున్నాం, హోటల్ బుకింగ్స్ కానీ, ఎవరైనా ఇంట్లో రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నామా ఏంటి అని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందులో మెన్షన్ చేయాలి. ఈ 5 డాక్యుమెంట్స్ అన్నీ కలిపేసుకొని అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ మొత్తం అంతా ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని తీసుకొని మనం ఏ ఎంబసీ కన్నా వెళ్ళొచ్చు. ఈ 5 చెప్పాను కదా మీకు, అందులోకి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్గా. అండ్ నేను అప్లై చేసింది ఏంటంటే, ముంబైలో అప్లై చేశాను. ఎందుకు అని అంటే, మిగిలిన నాకు ఈ ముంబైలో అప్లై చేస్తే 2 డేస్లో వచ్చింది. నేను ఈరోజు అప్లై చేసిన, రేపు కాకపోతే ఒక 2 వర్కింగ్ డేస్లో ఈరోజు అప్లై చేశాను, రేపు లేదు ఎల్లుండి లేదు అవతల ఎల్లుండి నాకు డైరెక్ట్ మెసేజ్ వచ్చింది తీసుకున్నాను. ఇక మిగిలిన వాటిలలో కొంచెం టైం పడుతుంది, డిపెండ్స్ ఆన్ వీసా ప్రాసెస్, మనం ఏ వీసా అప్లై చేస్తున్నామని చెప్పేసి టైం పడుతుంది. నాకైతే ముంబైలో 2 డేస్ పట్టింది, అంతే, ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఈ 5 డాక్యుమెంట్స్ తీసుకొని నేను అక్కడికి ముంబైకి వెళ్ళాను. ఆ అడ్రస్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవి మనం డీటెయిల్గా అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. ఆ టోకెన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసిన తర్వాత మనని ఒక కౌంటర్లోకి పంపిస్తారు. పంపించిన తర్వాత మనం డీటెయిల్డ్గా మళ్ళీ ఆ ఫామ్ని మళ్ళీ ఫిల్ వాళ్ళు సిస్టంలో రిజిస్టర్ చేసుకుంటారు. మొత్తం అంత ఇన్ఫర్మేషన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మనం ఇంటికి వచ్చేసేయాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత మన మెయిల్కి ఉన్న మన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడు మళ్ళీ తీసుకోవాలి అని చెప్పేసి. పాస్పోర్టు ఆ అప్లికేషన్తో పాటు పాస్పోర్ట్ కూడా ఇచ్చేసేయాలి. మన పాస్పోర్టు ఇచ్చిన తర్వాత మనం ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్నాలెడ్జ్మెంట్ కార్డు తీసుకున్న తర్వాత మళ్ళీ మనకి మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ వెళ్ళిన తర్వాత ఆ ఎక్నాలెడ్జ్మెంట్ చెక్ చేసేసి మన పాస్పోర్ట్ ఇస్తారు. ఆ పాస్పోర్ట్లో మనకి స్టాంపింగ్ ఉంటుంది. ఈటీఏ ఫామ్ లాగా కాకుండా డైరెక్ట్ వీసా అండ్ ఏ రోజు ఎక్స్పైర్ అవుతుంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని ఫుల్ డేటా విత్ స్టాంపింగ్తో పాటు వచ్చేస్తుంది. స్టాంపింగ్ వచ్చేసిన తర్వాత మనం ఇంకా వీసా వచ్చేసినట్టే. ఈ వీసా అనేది మనం అప్లై చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా అంటే మనకి వన్ మంత్ వీసా ఉంటుంది, మల్టిపుల్ ఎంట్రీ వీసా ఉంటుంది, ఇంకా 1 ఇయర్ వీసా ఉంటుంది. అట్లా టైప్స్ ఆఫ్ వీసాస్ ఉంటాయి. నాకు వచ్చింది మాత్రం 90 డేస్ సింగిల్ వీసా. సింగిల్ ఎంట్రీ వీసా అంటే నాకు నేను ఒక్కొక్కరికి 30 డేస్ వీసా ఇస్తారు. మనం మెన్షన్ చేస్తాము, కాకపోతే వాళ్ళు ఇవ్వడం అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మెన్షన్ చేసిన సింగిల్ ఎంట్రీ వీసా, నార్మల్గా సింగిల్ ఎంట్రీ వీసా అప్లై చేస్తే 30 డేస్కి ఇస్తారు, కాకపోతే నాకు 90 డేస్కి ఇచ్చారు. మనం 90 డేస్ కంట్రీలో స్టే అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ ఎంట్రీ వీసా ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళినా 30 డేస్, 3 టైమ్స్ 90 డేస్ ఇస్తారు. ఆ 90 డేస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే కంట్రీలోకి ఎగ్జిట్ అయినప్పుడు 30 డేస్ ఉండి మళ్ళీ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ కంట్రీలోకి ఎంటర్ అయ్యి అట్లా 30 డేస్ ఉండొచ్చు. ఇప్పుడు నేను 1 టైం 30 డేస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి వేరే ఇప్పుడు శ్రీలంక లాంటి కంట్రీస్కే మనం వీసా అప్లై చేసిన తర్వాత వీసా వ్యాలిడిటీ 6 మంత్స్ ఉంటుంది. ఆ 6 మంత్స్ నుంచి మనం ఎప్పుడు వెళ్తే అప్పటి నుంచి కౌంట్ ఉంటుంది కదా. దీనికి అలా కాదు, ఈ రోజు అప్లై చేసి ఈ రోజు వీసా వస్తే ఈ రోజు నుంచే కౌంట్ ఉంటుంది మనకి ఎన్ని రోజులు అని చెప్పేసి. సో మనం అందుకని చెప్పేసి ముందే అప్లై చేసుకున్న వెంటనే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకొకటి మనకి కవరింగ్ లెటర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వేరే వేరే ఎంబసీలో టైం పడుతుంది అంట. మరి నాకు టైం పడుతుంది అని చెప్పేసి అక్కడ వర్క్ ఉండే అక్కడ అప్లై చేసుకున్నాను. ఇంకొకటి ఫోటో మాత్రం ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండ్తోటే ఉండాలి. ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా ఇవ్వాలి. ఇది ఇన్ఫర్మేషను అండ్ ఇది వీసా అప్లై చేసే ప్రాసెస్. ఇంకొకటి సెకండ్ థింగ్ ఏంటంటే మనకి కంట్రీలో ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా అక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యే ముందు, అంటే మన వీసా కంప్లీట్ అయ్యే ముందు 2-3 డేస్ లోపలనే వచ్చేస్తే బెస్ట్. ఇది కంప్లీట్గా ఇన్ఫర్మేషను. ఈ ఇన్ఫర్మేషన్లో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి, కామెంట్స్లలో చెప్పండి, నేను క్లియర్ చేస్తాను. అండ్ ఇది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్. మళ్ళీ వీడియోలో కలుస్తా ఉంటా. బాయ్, టేక్ కేర్.